చూసారండి తీగ రూపంలో ఉండి చింతాకు మాదిరిగా చిన్న చిన్నగా ఉండి చూడండి ఇలా ఎక్కడికంటే అక్కడికి తీగ రూపంలో పాకుతుంది మీరు చూసినారే పువ్వులను ఇదే చెట్టు గుర్జల చెట్టు చాలా మందికి తెలియకపోవచ్చు కొద్దిగా వయసున్న వారికి తెలుస్తుంది ఎందుకంటే ఈ గుర్జలను మామూలుగా బంగారం జోకడంలో తులం బంగారం మామూలుగా ఇప్పుడు 10 grams అంటున్నాం తులం బంగారం అంటే 10 grams 11 grams చిల్లర అయితే పూర్వకాలంలో మనం తులానికి ఈ గ్రాములల్లా కాకుండా ఇలా గుర్జల రూపంలో అంటే వీటి కాయలు ఇలా ఉన్నాయి చూడండి ఈ కాయలల్లో గుర్జలు ఉంటాయి మనకి ఇంకా పూర్తిగాలే ఇది పూత దశ కాత దశ చూడండి ఎంత బాగా కాసింది ఇలా గేట్ మీదకి మొత్తం పాకి చూడండి ఇలా పువ్వులు ఈ పువ్వులతోని కింద గుత్తుల రూపంలో కాయలు కూడా తయారవుతున్నవి ఈ కాయలల్లో ఇప్పుడు ఇందులో విత్తనాలు ఉంటాయి చూడండి గుర్జలు చూసినారా కాయ లోపల విత్తనాలు అంటే గుర్జలు ఎరుపు తెలుపు రంగులో ఉన్నవి ఇటువంటివి 100 మనకు లెక్కబడితే తులము అవుతుంది చూసారండి గుర్జలు ఇవి అంటే 100 గుర్జలకు తులం చూసారు కదండి గుర్జల చెట్టు ఇది చూడండి ఇంటి ముందట ఇలా ఎంత అందంగా ఎగబాకిందో తెలుసుకున్నారు కదా గుర్జలు ఓకేనండి ధన్యవాదాలు